మాస్టర్ ప్లాన్ తో రాజమహేంద్రవరానికి మహాదశ పట్టబోతోంది. రివర్ సిటీ రూపురేఖలు మారబోతున్నాయి. జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మొత్తంగా మాస్టర్ ప్లాన్ తో రాజమహేంద్రవరం మహానగరంగా రూపాంతరం చెందబోతోంది. కొత్త మాస్టర్ ప్లాన్తో రాజమహేంద్రవరం నగరం పరిధి 162.83 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. గతంలో నగర పరిధి 44.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉండేది. 13 గ్రామ పంచాయతీలను కలపటం వల్ల ఈ పరిధి మరింత విస్తరించింది. మాస్టర్ ప్లాన్ వల్ల రివర్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెంది మహానగరంగా రూపాంతరం చెందటానికి మార్గం సుగమమైంది. కొత్త మాస్టర్ ప్లాన్తో నగర జనాభా 5 లక్షలు దాటింది. రాజమహేంద్రవరంలో పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. దీనిలో భాగంగా రోడ్ల వెడల్పు, జంక్షన్ విస్తరణ, ట్రాఫిక్ నియంత్రణ, సుందరీకరణ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు. ఇప్పటికే నగరంలోని మురికివాడలు అభివృద్ధి చెందగా, ఇప్పుడు విలీన గ్రామాల్లోని మురికివాడల అభివృద్ధి కోసం కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు విడుదల చేస్తోంది. ఇక ముందు ఏదైనా విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చేదానికి కానీ, ప్లాన్ లేకుండా కట్టేదానికి కానీ, కన్వర్షన్ లేకుండా పొలాల్లో ఎట్టబడితే కట్టేదానికి వీలు కాదు. ఏదైనా డెవలప్మెంట్ ఒక సిస్టమేటిక్గా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు కూడా కనీసం 20 అడుగులు కూడా రోడ్డు లేకుండా సందరు గొందరుగా కట్టినారు. ఇక ముందు సాగదు. రాజమహేంద్రవరం కొత్త మాస్టర్ ప్లాన్ అమలుకు 1000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు అంచనా వేశారు. తాగునీటికి 150 కోట్లు, మురుగునీటి ప్రక్షాళనకు 190 కోట్లు, రోడ్ల విస్తరణకు 200 కోట్ల రూపాయలు, ప్రధాన కూడళ్ల అభివృద్ధికి 70 కోట్ల పైబడి అంచనాలను రూపొందించారు. కొత్త మాస్టర్ ప్లాన్ ప్రకారం ఒకే ప్రాంతంలో విభిన్న రకాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తారు. దీంతో అన్ని రకాల సదుపాయాలు ఒకే చోట లభిస్తాయి. ఈ విధానం ద్వారా కార్పొరేషన్కు భారీగా ఆదాయం సమకూరుతుంది. అందులో విలీనం అయ్యే అవకాశం ఉంది. ఆ తీర్మానం ప్రకారం అది గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి జీవో వచ్చినాక ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చాక అప్పుడు అందులో విలీనం అవుతాయి అన్నమాట. అప్పటి వరకు గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలుగా ఉంటాయి. అయితే మాస్టర్ ప్లాన్ వల్ల పంచాయతీలలో ఆస్తి పన్ను భారీగా పెరిగే అవకాశం ఉందంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విలీనం చేసిన తర్వాత ఏ రకమైనటువంటి అభివృద్ధికి ఈ గ్రామాలు నోచుకుంటున్నాయనేటువంటి మాటకు వస్తే, పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా ఇదివరకు గ్రామ సర్పంచులు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మించి ఒక్క పని కూడా వీరు చేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే కొన్ని గ్రామాల విలీనానికి ఇంకా ఉత్తర్వులు రావాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు.